మళ్ళీ చెప్తున్నా బాస్, నీ హ్యాండ్ రైటింగ్ డిఫరెంట్, నీ థంబ్ ఇంప్రెషన్ డిఫరెంట్, నీ గొంతు డిఫరెంట్, నీ కళ్ళు డిఫరెంట్, మనిషికి వాసన డిఫరెంట్. అంటే భగవంతుడు నీ ఇలాంటి వాడిని ఇంతకుముందు ఎప్పుడు ఉట్టియే లేదు, ఇక ముందు ఉట్టియ్యడు, ఇప్పుడు ఎవరు లేడు. ఎందుకు పంపించాడు? వై గాడ్ సెంట్ యు? ఎందుకు డిఫరెంట్గా పట్టించిందంటే, ఎందుకు డిఫరెంట్గా పుట్టించిందంటే, ఎందుకు డిఫరెంట్గా పుట్టించిందంటే, ఈ ప్రపంచానికి నువ్వేమైనా డిఫరెన్స్ చేస్తావని డిఫరెంట్గా పుట్టించింది బాస్. కథలు కారణాలు చెప్పనోళ్ళే ప్రపంచం మీద కారణ జన్ములైతారు. ఎవరైతే సూర్యునితో పోటీ పడతారో, ఎవరైతే సూర్యుని వెలుతురు రాకముందు కళ్ళల్లో వెలుతురు తీసుకొస్తారో, ఎవరైతే సూర్యునితో పోటీ పడతారో, ఎవరైతే కాంతి రాకముందే వెలుతురు రాకముందే కళ్ళల్లో వెలుతురు తీసుకొస్తారో, అటువంటి వాళ్ళే సూర్యునిలాగా వెలుగుతుంటారో, ప్రపంచంలో పైకి వస్తుంటారో. స్పీకింగ్ ఫియర్ నీ దగ్గర నుంచి పోతే ప్రపంచాన్ని జయించిన పెద్ద కష్టం కాదు. ఎందుకోసమంటే మాట మంత్రంగా మారితే నీ పదము ప్రపంచంగా మారుతుంది, నీ వర్డ్ నీ వరల్డ్ అయిపోతుంది. అది కావాలంటే యూ నీడ్ టు ఓపెన్ యువర్ మౌత్, ఓపెన్ యువర్ మౌత్, ఓపెన్ యువర్ మౌత్ అండ్ టాక్ వాట్ఎవర్ ఇన్సైడ్. నిజంగా బాధ ఉండి ఆ బాధలో మనం ఏడవాలనిపించినప్పుడు, కంటిలోని చుక్క కిందికి రాలుతున్నప్పుడు వచ్చి ఆ చుక్కను అందుకునేవాడే ఫ్రెండ్. పబ్లిక్ స్పీకింగ్ ఎలా నేర్చుకోవాలి? ఇవన్నీ నా యువత గురించి మేమన్నీ ఫ్రీగా చేస్తున్నాము. ఎందుకోసమంటే మీరు బాగుపడితే మీ అమ్మ నాన్న ఆనందిస్తారు కాబట్టి. నా టైం నేను వాడితే, నా టైం నేను వాడితే, నా మైండ్ నేను వాడితే, నా మైండ్ నేను వాడితే, నా బాడీ నేను వాడితే, నా బాడీ నేను వాడితే, నేను అనుకుంది అవుతాను, నేను అనుకుంది అవుతాను. మారుతున్న కాలంతో మారాలి బాస్, లేకుంటే మన కూడా లేదు. ఎవరైతే మాట ప్రకారం నిలబడతారో వాళ్ళే పవర్ఫుల్ మనుషులు అవుతారు. మళ్ళీ అంటే యేసుడు తనుడే, మా బస్సులో ఎవరైనా అమ్మాయిని బనాయించితే ఇవి ఉతుకుడే అని తర్వాత ఏమైనా కావచ్చు. చిన్నప్పటి నుంచి అమ్మ ఇలాంటి ఆ గౌరవం తల్లి అంతే. నా గురువు ఎవరంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేదరికం ఒకప్పుడు, నా పేదరికం నా గురువు. ఐ బోర్న్ ఇన్ వెరీ పూర్ ఫ్యామిలీ, చాలా పూర్ ఫ్యామిలీ పుట్టాను. సైకిల్ మీద వెళ్ళడానికి కూడా రిచ్ లేదు మా దగ్గర, డబ్బు లేదు మాకు. రోజు 6 కిలోమీటర్ స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళాము మా ఊరికి, మా ఊరి నుంచి పక్కూరికి. 10th కొన్ని రోజులు సైకిల్ ఇచ్చాడు మా నాన్న. ఇంటర్మీడియట్లో హైదరాబాద్, ఎందుకంటే మా దగ్గర కాలేజీ లేదు, హైదరాబాద్కి వచ్చి చదువుకుంటే ఐ డోంట్ హ్యావ్ మనీ. మా నాన్న చెప్పాడు ఏమని చేసుకోవాలంటే, అప్పుడు మార్నింగ్ లేచి 4 o'clock ఇప్పుడు పాల బాటిల్ ఉండేవి ఇంటికి పెడుతుంటే, న్యూస్ పేపర్ వేస్తుంటే. నేను మా నాన్న ఎప్పటికల్లా చిన్నప్పుడు డబ్బులు డిగ్రీ చదువుకుంటున్నప్పుడు ఓపెన్ చేస్తున్నాను, ఆటో నడిపించాను, నైట్ ఆటో నడిపించేవాడిని, డే టైంలో కాలేజీకి వెళ్ళేవాడిని, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాడిని, చిన్న చిన్న బిజినెస్ చేసేవాడిని. కైట్ ఫెస్టివల్ వచ్చిందనుకోండి, కైట్ సోర్సెల్ కొనేవాడిని, డీటెయిల్గా ఇవ్వేవాడిని. ఒకసారి మా నాన్నగారు నాకు చిన్న గొడవ వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు. నేను కొంతమంది లేబర్తో కలిసి ఉన్నానమ్మా, గొయ్యిలు తోవడానికి దాంట్లో వెళ్ళేవాడిని. నేను మట్టి కూడా తెత్తాను ఎన్నో రోజులు. ఐ నో ఐఎమ్ బాన్ పూర్, ఫస్ట్ టైం పాయింట్ చేసుకుని ఇంటర్మీడియట్ నాట్ పూర్ నౌ. మీ సంకల్పం కరెక్ట్ ఉంటే కరెక్ట్ అవుతుంది బాస్. నాకు మీ సపోర్ట్ కూడా కావాలి. ఇక్కడ ఇన్నది 10% మీరు లైఫ్లో అమలు పరిచినా మీ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది, ఇది నా గ్యారంటీ. ఇంకా చెప్తున్నాను, పేదవాడుగా ఉండడానికి కారణం కూడా భయమే. నీ లైఫ్లో అనుకుంది సాధించకపోవడానికి రుణమ. వాళ్ళకు మీరు ఆస్తి ఎంత ఇస్తారో నాకు సంబంధం లేదు మిత్రులారా, దయచేసి వాళ్ళకు చదువునే ఆస్తి మాత్రం తప్పకుండా ఇవ్వండి. అద్భుతమైన ఆస్తి ఇవ్వండి, చదువునే ఆస్తి ఇవ్వండి, అద్భుతమైన ఆస్తి ఇవ్వండి, ధైర్యమైన ఆస్తి ఇవ్వండి, అద్భుతమైన ఆస్తి ఇవ్వండి, సంస్కారమైన ఆస్తి ఇవ్వండి. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం ఉన్నవాడే జీవితంలో ముందుకెళ్తాడు. నేను చెప్తున్నాను, నైట్ పడుకున్న తర్వాత మార్నింగ్ లేస్తానని గ్యారంటీ ఉందా చెప్పండి, గట్టి చెప్పండి. లేదు కదా, నైట్ పోయినట్టు మార్నింగ్ వచ్చినట్టు. ఎవ్రీడే ఇస్ ఎ బర్త్డే, ఎవ్రీడే ఇస్ ఎ బర్త్డే. మార్నింగ్ లేవగానే ఏమనుకోవాలి తెలుసా? హ్యాపీ బర్త్డే టు మీ అనుకోండి, యూ అని అనుకోండి. భార్య అంటే ఎవరో మీకు తెలుసో లేదో నాకు తెలిసింది చెప్తాను. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వాళ్ళ అమ్మ నాన్న వదిలిపెట్టి వాళ్ళ ఇంటి పేరును మార్చుకొని గోత్రాన్ని ఖండించుకొని నీ గురించి, నీ జీవితం గురించి, పిల్ల గురించి, వంశం గురించి, మన ఇంటికి వచ్చి మనతో పాటు ఉండి ఆరోగ్యం బాగాలేకుండా చూసుకొని పోయినాక కూడా ఫోటో పెట్టుకునే దేవత భార్య. ఏం కావాలంటాడు అంటే, నీ మనసులో ఏముందో దేవునికే తెలియదయ్యా, నీ మనసులో ఏముందో దేవునికే తెలివంది, నీ మనసులో ఏముంది ఎదుటి వాడికి ఎలా తెలుసు? ఎదుటి వాడికి తెలవాలంటే నోరోపన్ చెయ్యాలే. మీరు కూడా రండి బాస్, ఉచితంగా నేర్పిస్తాను. నా పానం ఉన్నప్పుడు నేర్చుకోరు, ఇది నడిపించారు, ఇంకా ఫ్యూచర్ ఎవరు నడపరు మీకు నాకు తెలుసు.
అంతా స్వార్థపడలే. ఎవరి ప్రోగ్రామ్ ఫ్యూచర్ నడిపిస్తారని నమ్మకం నాకు లేదు. ఎందుకంటే ఎంత కష్టపడాలి నాకు తెలుసు. తినిపేటోలే ఇనిపేటోలే చేసేటోళ్ళు ఇవ్వలేరు, కానీ వస్తారేమో నాకు తెలియదు. కాబట్టి మీరు